महाशिवरात्रि ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మాథిలు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలోని శ్రీఛాయ సోమేశ్వరస్వామివారి దేవస్థానం వద్ద మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రి వేణు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజులపాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. ముఖ్యంగా కోటిపల్లి గోదావరి నది వద్ద భక్తులు స్నానాలు ఆచరించే సమయంలో మత్స్యశాఖతోపాటు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. 18వ తేదీ శనివారం మహాశివరాత్రి రోజున పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లు స్నానపు ఘట్టాలు వద్ద తగిన ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షించాలని మంత్రి ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఏ డిపార్ట్మెంట్ ఎండ్ ఆఫ్ వాళ్ళు అడిగిన అయినా 12 తారీఖు మనం బాబు ఎవరు షుగర్ పేషెంట్లు హాస్పిటల్కి వెళ్ళాలన్నా 5 గంటలకి పార్కింగ్ చేసుకోవాలన్నా అన్నవరం వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అవుతున్నారు. 5 గంటలకు బస్సు ఓకేనా.